గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల ప్రకారం మున్సిపాలిటీలో పనిచేస్తున్న 140 మంది పారిశుద్ధ్య కార్మికులకు హెల్త్ చెకప్ నిర్వహించి మెడిసిన్లను పంపిణీ చేశారు. మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, కమిషనర్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి 10 రోజులకు ఒకసారి పారిశుద్ధ్య కార్మికుల హెల్త్ ప్రొఫైల్ తీసుకుని వారికి హెల్త్ క్యాంప్ నిర్వహించాలని మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో పట్టణంలోని పారిశుద్ధ్య కార్మికులందరికీ హెల్త్ చెకప్ చేసి పరువురికి మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులందరూ కూడా వాళ్ళ యొక్క ఆరోగ్య జాగ్రత్త తీసుకోవాలని వారు సంకల్పించడం జరిగింది. వారి ఆదేశానుసారము మన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి నియోజకవర్గంలో ఈరోజు మా మున్సిపల్లో పనిచేసినటువంటి కార్మిక సోదరులు సోదరులందరికీ కూడా వారి యొక్క ఆరోగ్య భద్రతా దృష్ట్యా ఈ పిఎన్ఆర్ గార్డెన్లో మన వైద్య అధికారులు వాళ్ళ బృందంతో అన్ని పరీక్షలు చేయించి వారికి ఒక హెల్త్ ఫైల్ మెయింటైన్ చేయించి ప్రతి 10 రోజులకోసారి వారికి హెల్త్ చెకప్ చేయించి వారిని చెకప్ చేసి వారికి తగిన మందులు ఇవ్వడం జరుగుతుంది. మున్సిపల్లో ఉన్నటువంటి కార్మికులు, ఇటు పారిశుద్ధ్య మరియు పారిశుద్ధ్యేతర కార్మికులందరూ కూడా మన దగ్గర కౌంట్ చేసుకున్నట్లయితే 118 మంది పారిశుద్ధ్య కార్మికులు, అలాగే వాట్సప్లై లోపల 22 మంది వాట్సప్లైలో ఉన్నటువంటి కార్మికులందరికీ కూడా ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వైద్య శిబిరం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబో కాలం లోపల మనకు రెయిన్ సీజన్ ఎంటర్ అవుతూ ఉంది.